స్కూల్స్ మొదలైనాయి కదా, ఈ టైంలో అయితే సామాన్య ప్రజలకి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అన్ని ఇబ్బందులు పడుతున్న పిల్లల స్కూల్లో చేర్చడానికి జనాలు మాత్రం అన్ని విధాలుగా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి జనాలు పిల్లల స్కూల్లో చేర్చడానికి ఎక్కడ తక్కువగా ఉన్నాయా అని చూస్తున్నారు. ఈ కార్పొరేట్ స్కూల్ వీటన్నింటిని గవర్నమెంట్ వీటన్నింటిని వదిలిపెట్టేసి మేము స్కూల్ పెడుతున్నాం అంటారు కానీ వాడు సక్రమంగా చేస్తున్నట్టు పిల్లలు చేర్చడానికి అవకాశం కాకుండాట్టే కనిపించట్లేదు. అందుకని మా పిల్లలు మంచి అభివృద్ధిలో చెందాలనేసి తనకున్న స్తోమతను మించి కూడా పుస్తకాలపైనైతే చెప్పక్కర్లేదు. ఎంత అంటే అసలు అనుకున్న దానికన్నా ఒక ఎస్టిమేషన్ ఇన్ని ఒక 2000 అనే ఎస్టిమేషన్ వేసుకుంటే 2000కి 4000 అవుతున్నాయి. ఒక్కొక్క తిరిగి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. దానికి తగ్గట్టు ఫీజులు కూడా దానికి తగ్గట్టు కొంచెం తక్కువగా ఉన్న స్కూల్లో ఇంకా కొంచెం అట్లా అసలు ఈ సామాన్య ప్రజలైతే కట్టలేకపోతున్నారు, స్కూల్లో పిల్లలు చేర్చలేకపోతున్నారు. అది సిస్టమ్. దీని గురించి ఏమన్నా ప్రభుత్వం కాస్త మంచిగా జాయిన్ చేయించాలంటే ఇవాళ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు 1000 రూపాయలు అంటున్నారు సంవత్సరానికి పెంచేది. ఇవాళ 10 ఒక వచ్చేసరికల్లా మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేసరికల్లా 5000 అవుతుంది. 5000 అవుతుందంటే ఇప్పుడు 15000 పోయి ఒక పాలనే 35000 30000 వేసేసరికల్లా మేము ఆ స్కూల్లో జాయిన్ చేయించలేకపోతున్నాం, వేరే స్కూల్లో ఆ స్కూల్లో చదివించలేకపోతున్నాం, వేరే స్కూల్లో జాయిన్ చేయించలేకపోతున్నాం. ఈ రకంగా పుస్తకాలు 1000 2000 రూపాయలు వస్తాయి అనుకుంటే 5000 6000 రూపాయలు అట్లా వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు పెంచి ఆ పుస్తకాలు పెంచుతున్నారు. ఆ పుస్తకాలు మేము కొనలేని పరిస్థితి. కొనాలన్నా కంపల్సరీ అక్కడే కొనాలి, వేరే దగ్గర కొనాలంటే అవి మాకు పని చేయమని మాట్లాడుతున్నారు. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా తల్లిదండ్రులు మేము కూలీ నాలు చేసుకునే పనులు బతికే వాళ్ళం. ఈ రకం మాకు వచ్చేది రోజుకి 500. ఇవాళ స్కూల్లో వచ్చేసి కనీసం ఆ ఫీజులు కట్టాలంటే స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మేము ఆర్థిక స్తోమత చాలా ఘోరంగా ఉంది. మా పిల్లగాళ్ళు ఎలా అనేది మేము చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నాం. పంపించాలన్నా సామాన్య మానవుడికి అందుబాటులో లేక విపరీతమైన భారంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఏ దారి దొరక చేతిలో పని లేక వాళ్ళకు వచ్చిన ఆదాయం మీద పిల్లల్ని చదివించుకోవాలంటే ఏ దారి దొరక ఆలోచనలలో పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పేదానికి నడిచేదానికి డొనేషన్లకు ఈ బుక్కులకు వీటన్నిటికీ విపరీతమైన ఇబ్బంది పడుతూ వాళ్ళు ఈ భారాన్ని మోయలేకున్నారు. దీని మీద గవర్నమెంట్ కలగజేసుకుంటే చాలా బాగుంటుందని మా కోరిక. స్కూల్లో ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే మళ్ళీ పుస్తకాలు అంటూ ఏ స్కూల్కి వచ్చి ఒక రేట్, ఆ స్కూల్లో ఒక్కొక్క రేట్లో ఒక్కొక్క దాని మీద ఉన్న ఎంఆర్పి కంటే డబల్ తీసుకుంటున్నారు. అలాగే కాకుండా పిల్లగాళ్ళు స్కూల్లో పోవాలన్నా భయపడుతున్నారు, టీచర్లు కొంచెం భయపెడుతున్నారేమోననే డౌట్గా ఉంది. అలాగే మళ్ళీ స్కూళ్ళు తెరిస్తే మాత్రం వాళ్ళు స్కూళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఆ స్కూల్లో మాత్రం మంచిగా తీసుకున్న ఫీజులు తీసుకుంటూ పిల్లలకు స్టడీ కూడా సరిగ్గా చెప్పకపోతే బాగోట్లేదు. అందుకే కొంచెం గవర్నమెంట్ అనేది దీని మీద చర్య తీసుకొని స్కూళ్ళ గురించి ఈ ఫీజులు మళ్ళీ ప్లస్ పుస్తకాల రేట్లు ఇవన్నీ కొంచెం గవర్నమెంట్ పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.